శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటే జాతక రీత్యా గ్రహచార గతులు సరిగా లేనట్టు లెక్క. ఆ పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరాలి అనుకున్నప్పుడు ఇంటిలోని వారంతా సుఖశాంతులతో జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు వాస్తు శాస్త్రంలో బాగా సహకరించేది దైవ చింతన మాత్రమే. ఏ ఇంట దైవ చింతన లోపిస్తుందో ఆ ఇంట కొన్ని లేనిపోని సమస్యలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. సమస్యల వలయాల నుంచి బయటపడడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రతినిత్యం కూడాను మన్ని సృష్టించినటువంటి అద్వితీయమైనటువంటి శక్తికి నమస్కారం చేసి తీరాల్సిందే. అందుకే దైవ బలం ముందు మిగతా బలాలు ఏవీ కూడా లెక్కలోకి రావు. మనకి పురాణ ఇతిహాసాలు కూడా శాస్త్రాలు కూడాను ఇదే విషయాన్ని తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి కార్య సిద్ధి కోసం దైవ ధ్యానం చేసేటువంటి విధి విధానాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు. నేను అనుకున్నటువంటి కార్యం నెరవేరాలి, నేను ఈ విధి విధానంలో బయలుదేరుతున్నాను అనుకున్నప్పుడు ఇంటి యజమాని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సింహద్వారం దగ్గర గడపకు నమస్కారం చేసి తీరాలి. గడప లక్ష్మీదేవి స్వరూపం. ఆ గడపను మనసులోనే తలుచుకొని నమస్కారం చేసి తన కుడి పాదాన్ని బయటపెట్టి విఘ్నేశ్వరుని ధ్యానం చేసి రామనామం జపిస్తూ తన కార్యార్థం గనక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయం వరించి తీరుతుంది, తాను అనుకున్న పని నెరవేరుతుంది. కార్య సిద్ధికి ఇది చాలా చక్కటి ఉపాయం. ఇంటి యజమాని కార్య సిద్ధి కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇంటి ఇల్లాలు మరలా వెనక్కి మాత్రం పిలవకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గృహమే స్వర్గసీమ, గృహంలో ఇల్లాలే గృహలక్ష్మి. ఆ లక్ష్మీదేవి మరలా ఇంటి యజమాన్ని లోపలికి పిలవకూడదు కార్యార్థం వెళ్ళుతున్నప్పుడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంటి యజమాని కార్యార్థమై వెళ్ళి విజయంతో తిరిగి వచ్చిన ఈశాన్య మూల పంపులో నీళ్లు తిప్పి కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించినట్లయితే శతవిధాలా కూడాను ఆ కార్యసిద్ధికి తగినటువంటి బృహత్కార్య తత్వం విజయసిద్ధికి నాంది పలుకుతుంది. అంటే ఆ కార్యం పరిపూర్ణంగా నెరవేరుతుంది. వివాహ సంబంధానికి వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. అలా లోపలికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగి కూర్చొని మాట్లాడవచ్చు. ఇలా సాంప్రదాయబద్ధమైనటువంటి నియమాలు కూడా వాస్తు శాస్త్రానికి చాలా చక్కగా సహకరిస్తాయి. అంతేకాకుండా సూర్యనారాయణమూర్తికి గనక ఆదివారం నాడు పెసరపప్పుతో చేసినటువంటి పొంగల్ని నివేదన చేసి ఇంటి యజమాని లేక ఇల్లాలు సూర్యభగవానికి గనక అర్ఘ్యప్రదానం చేసినట్లయితే ఆ ఇంటిలో ఉండేటువంటి అనారోగ్య లక్షణాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. నేత్ర సంబంధము, చర్మ సంబంధము మొదలైనటువంటి వివిధ రుగ్మతలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడాను తొలగింపచేసుకోవడానికి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్యభగవానుడు సహకరిస్తాడు. కాబట్టి అర్ఘ్యప్రదానం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం అంటోంది శాస్త్రం. ప్రతి నిత్యం కూడాను గణపతి ముందు గనక మూడు గుంజళ్ళు తీసి దీపారాధన గనక చేసినట్లయితే ఆర్థిక పురోవృద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ప్రతి కుటుంబానికి కూడాను ఇలవేల్పు అని చెప్పేసి ఉంటారు.
ఆ ఇలవేల్పుకు నువ్వుల పొడి కలిపినటువంటి చిత్రాన్నం దాన్ని గనక నివేదన చేస్తే కార్యసిద్ధి అనేటువంటిది తప్పనిసరిగా కలిగి తీరుతుంది దారిద్ర్య నాశనానికి లక్ష్మీదేవిని 12 గురువారాలు ఆలయానికి వెళ్ళేనా దర్శించండి లేక ఇంటిలో అయినా సరే లక్ష్మీదేవిని ఆరాధన చేయండి తప్పనిసరిగా చక్కటి సత్ఫలితాన్ని ఆ అష్టలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమత్సు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనాః సుఖినో భవంతు।